ఏంటి అంటే ఈ కర్రీ వేడిగా తింటే చాలా బాగుంటుంది అంటున్నా ఓ సరే మీ బాక్స్ మీకు ఇచ్చానుగా ఇక మీరు ఆ అర్థమైంది అరే ఆ అరే అన్ అరే ఇస్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ కంటైన్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ రా అరే ఇంత ఈజీ టాపిక్ కూడా తెలియకపోతే ఎలా రా నీకు అరే ఎవరున్నారా పక్కన ఓహో సరే అర్థమైంది కానివ్వు కానివ్వు అవును ఈరోజు టాస్క్ ఏంటి ఆ ప్యాలిండ్రోమ్ ప్రోగ్రామ్ కదా దీనమ్మ ఇందాక నుంచి నన్నే సతాయిస్తుంది నాకే అర్థం కాకపోతే ఇంక మీ సంగతి ఏంట్రా రే 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 ఇంతకు మించి లాగద్దు తెగొద్దు కానీ ఫోన్ పెట్టే ఓకే ఓకే నేను ఆ ప్రోగ్రామ్ ఏదో బాగా థింక్ చేసి రాసి పంపిస్తాలే నువ్వేం టెన్షన్ పడకరా అయినా నాకు ఇవన్నీ తప్పవు కదరా బాయ్ పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ వచ్చా రాసివనా యూ వెల్కమ్ అర్థమైందా ఆఫ్ కోర్స్ నీకేం కావాలన్నా నన్ను అడుగు వాట్ సబ్జెక్ట్ మ్యాటర్లో ఓ రే అరవింద్ వచ్చి టిఫిన్ చేయి ఈ అన్నయ్య గడొకడు కరెక్ట్ టైంకే పిలుస్తాడు ఓకే అండి అన్నయ్య కాలింగ్ ఐఎమ్ గోయింగ్ క్యాచ్ యూ లేటరా బాయ్ అరే మావా నిన్న అమ్మాయి పక్కన ఉంది కాబట్టి కదరా అంత ఓవర్గా మాట్లాడా సర్లే మరి ఏమన్నా వర్కౌట్ అయిందా ఎందుకు అవ్వలేదు ప్రోగ్రామ్ రాసిచ్చిందిగా పైగా ఏం కావాలన్నా అడగమనింది సబ్జెక్ట్లో రా ఏంటి దీనికే అంతేలే అయినా మనం కరువు ఎక్కడ పోద్ది మన బ్రాంచ్ అలాంటి బ్రాంచ్ అమ్మాయి ఇది చాలనుకున్న రకం అలాంటిది ఇలాంటి అమ్మకి నువ్వు పడకుండా ఉంటావా రే మామా నువ్వే ఎలా అయినా హెల్ప్ చేయాలరా ఇలాంటి వాటిని నన్ను మాత్రం అసలు ఇన్వాల్వ్ చేయకర బాబు నువ్వు సర్లేరా అయినా అసలు నీకెందుకు కూర రేపు మాప పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ కొడతావు అది సరేలేరా అరే అసలు మన బ్యాచ్ ఉందల్లా కల్లా ఫస్ట్ బ్యాక్లాగ్స్ ని క్లియర్ చేసి నువ్వే కదరా అవును లేరా మామా ఏ ఉండి ఇంకావలేదు అసలు ఆ రైల్లో బిడ్డి కంప్లీట్ చేయడం ఉంటే ఏమన్నా మౌలు చేసి అనుకుంటున్నావా ఏ ఎవడు కంప్లీట్ చేశాడు బే ఇంకా 6 బ్యాక్లాగ్లు ఉన్నాయి మా బాబు టార్చర్ భరించలేక అలా చెప్పి ఇలా వచ్చా అన్నా ఇంకోటి రే మావా అది కాదురా ఇన్ని రోజులు నువ్వేదనుకుంటా నువ్వు ఇదా అబ్బా నెక్స్ట్ సుందర పిచ్చి నువ్వే అనుకున్నావు కదరా కానీ అక్కడికి మమ్మల్ని అందరూ పిచ్చారని చేశారు నువ్వు రే సుబ్బుగా సుబ్బుగా నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలారా
సర్లే ఇప్పుడేంటి మీరాని ఎలా ఇంప్రెస్ చేయాలో ఒక రెండు మూడు టిప్స్ టిప్స్ అరే నీకు అచ్చుకు తెలుసారా అదేం చేస్తుంది మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సిగ్గు లేకుండా ఫాలో అయిపోతుంది తూచి అన్నా కూడా ఏం పట్టించుకోదు ఒక రెండు సార్లు ఎవరు చేసినా మూడోసారి ఒక కాబట్టి ఓకే అనొచ్చు అదే నీ విషయంలో అనుకో ఏ పదిసార్లు తగ్గచ్చు చాలా అంతే కదా వదినా వదినా ఏంటి అరవింద్ అలా అరుస్తున్నావు ఏం లేదు వదినా ఏమని చెప్పాలా ఏమని చేయాలా చెప్పు చేసేద్దాం మీరా గొంగూర పిక్కిలిస్తా అన్నది ఇవ్వడం మర్చిపోయింది అనుకుంటా అవునా తెచ్చేనా సరే సరే మీరా వదిన ఆవకాయ తెమ్మంది ఆవకాయ ఆవకాయ మీరా అది ఆవకాయ కాదంట టొమాటో మీరా రెడ్ చిల్లీ అంట ఏంటక్క రమ్మని పిలిచావు ఏం లేదు మీరా హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నా వస్తావా ఓకే వస్తాను బట్ ఒక 10 మినిట్స్లో వచ్చేస్తానే సరే ఓకే సో మెడిసిన్స్ అయితే వాడండి నేను ఇచ్చినవి మేబీ వర్కౌట్ అవ్వచ్చు ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించుకు ముందింటికి పద అడ్రస్ ఏంటి ఇక్కడ ఫాలో అవుతున్నావా హలో ఈ ఆఫీస్లో మీరు ఒక్కరేనా పనిచేసేది ఇక్కడ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు తెలుసా నీ ఫ్రెండ్సా ఈ ఆఫీస్లో ఏదిద్దరు పేర్లు చెప్పు నేనెందుకు చెప్తాను నా ఇష్టం అయినా మీకెందుకు చెప్పాలి సుబ్బు చెప్పరా ఏంటి అవునా నేను వస్తే కానీ పని అవ్వదంటావా అయితే వస్తున్నాను పెట్టే ఓకే మీరా క్యాచ్ యు లేటరా బాయ్ బాయ్ నువ్వు ఇలా ఎందుకు వింటావు నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు ఓకే గాయ్స్ అరవింద్ సార్ ఏం చేస్తున్నావు మీరు చెప్పిందే రాస్తున్నాను సార్ అవునా మరి ఇంతమందిలో పర్టికులర్గా తమ్మర్ని ఎందుకు పిలిచానంటారు డౌట్స్ అడగరు క్లాసులు వినరు తీరా ఇంటర్వ్యూకి వెళ్తే మొహం తాబెల్లా పెడతారు ఎందుకయ్యా
ఏంటి సార్ అన్నారు, డౌట్లు అడగట్లేదా? మీరేమో ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయాల్సిన సిలబస్ని ఒక నెలలో ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి స్పీడ్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. అది అర్థం చేసుకోవడానికే కష్టమవుతుంటే ఇంకా డౌట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఎలా చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళ కేటగిరీ ఒక 20% ఉంటే మిగతా వాళ్ళంతా ఏదో వింటున్నట్టు ఫార్మల్గా యాక్ట్ చేస్తారు సార్. అయినా తెలిసి తెలిసి ఇదే అమీర్పేటలో ఎందుకు జాయిన్ అవుతారో నాకైతే అర్థం కాదు. ఏమన్నా అమీర్పేటలో ఎందుకు జాయిన్ అవుతారో అర్థం కాదా? మీ అందరు అల్టిమేట్ గోల్ ఏంటి చెప్పండి? ఏంటి క్లాస్లో లూడో ఆడుకోవడమా? ఐటీ జాబ్ కొట్టడమే కదా. ఐటీ జాబ్ కొట్టాలంటే డైరెక్ట్గా హైటెక్ సిటీకి వెళ్ళకూడదు, ఇక్కడే దిస్ అమీర్పేటలో కోర్స్ కంప్లీట్ చేసి వెళ్ళాలి. అలా వెళ్ళిన వాళ్ళు వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు. అవును స్పీడ్గానే చెప్తాం ఇక్కడ సిలబస్, స్లోగా చెప్పడానికి మీరు చిన్నపిల్లలు కాదు, మీరు 25 కుర్రాలు. ఒక వే చూపిస్తాం, ఆ వేలో ఎంత స్పీడ్గా వెళ్ళాలో మీరు డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని జేఎఫర్ జావా ఓ ఫర్ ఒరాకిల్ పీఫర్ పైథాన్ అని కూర్చోబెట్టి స్లోగా దిద్దుమంటారా? అర్థం కావట్లేదంట, అర్థం కావట్లేదు. క్లాస్ చెప్పే వాళ్ళకి మాకే అర్థం కావట్లేదు. చదువుగా. ఏంటో వదిన, ఆ ఇన్స్టిట్యూట్లో చెప్పే కోర్స్ ఏంటో, మా నాన్న బాధ ఏంటో, ఈ అన్నయ్య గడి తొందరేంటో అస్సలు అర్థం కావట్లేదు. ఫ్రెండ్ కంపెనీకి వెళ్ళు జాబ్ వచ్చేస్తుంది అంటాడు, బానే ఉంది, బట్ మన దగ్గర సర్టిఫికెట్స్ ఉండాలిగా. వాట్ సర్టిఫికెట్స్ లేవా? అసలు ఈ బ్యాక్లాగ్స్ ఎప్పుడు క్లియర్ అవుతాయో బుద్ధిగా అర్థమై చావట్లేదు వదిన. బ్యాక్లాగ్స్ ఏముంది, క్లియర్ అయిపోతేలే. ఇంకా మీ అన్నయ్య సంగతి అంటావా? మేనేజ్ చేద్దాం సరేనా? నువ్వు రిలాక్స్గా వెళ్ళి ఆ కోర్స్ కంప్లీట్ చేయి చాలు. ఓకే. నువ్వు రిలాక్స్గా ఎలా ఉంటావు నేను చూస్తాలే. కుంపతి చిన్న చిన్న ఏంటి కరెక్ట్గా దొరికా.